Hi friends, welcome to my Ratni Computer channel. So friends, ఇంకా ఎవరైతే మీరు కొత్తగా చూస్తున్నారో సో మీరు చేయవలసింది మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. చక్క నోటిఫికేషన్ రూపంలో ప్రతి విషయాన్ని నాకు వచ్చే ప్రతి అప్డేట్ని కూడా నేను మీకు తెలియజేస్తుంటాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫస్ట్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి లంచ్ బ్రేక్లో చక్క కొంతమంది వారికి ఉన్నటువంటి సమస్యలు మరియు నాకు ప్రభుత్వం నుంచి కూడా నేను కొంత సమాచారం సేకరించుకున్నాను చక్కగా, అందుకని ఈ టైంలో మీకు వీడియో పెడతాను. సో ఫ్రెండ్స్ కొన్ని ఛానల్స్ వాళ్ళన్న మూడో నోటిఫికేషన్ గురించి ఊదర కొడుతున్నారు, చాలా ఎక్కువ చెప్తున్నారు, నిజంగా మూడో నోటిఫికేషన్ వస్తుందా అని అడుగుతున్నాను. ఒకసారి మీరు మామూలుగా ఆలోచించండి, మూడో నోటిఫికేషన్ అనేది రెండోదిగా ప్రభుత్వం అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే మొదటి నోటిఫికేషన్కి ఒక్కొక్క జిల్లాలో 9 లిస్టులు, 10 లిస్టులు, 11, 14 లిస్టులు కూడా వచ్చినాయి. 15 మార్చి కలిపిన తర్వాత లిస్టులు అలా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం కాబట్టి చాలా స్పష్టంగా అయితే మీరు ఎన్ని లిస్టులు ఇచ్చైనా ఖాళీలను ఫిల్ చెయ్యండి అని కూడా చెప్పింది. కాబట్టి మీరే చూడండి, ఇప్పుడు మళ్ళీ మధ్యలో వీటిని ఆపేస్తే మూడో నోటిఫికేషన్కి వెళ్తే కనుక నష్టపోయే అభ్యర్థుల సంఖ్య చాలా వేలలో ఉన్నారు, చాలా పేరు. అంతేందుకు కడప జిల్లాలో నాకు ఒక ఇప్పుడే పిక్స్ కూడా పంపించారు వాడు, నిజంగా చాలా బాధాకరమైనటువంటిది. ఫస్ట్ ఎందుకంటే చిత్రాన్ని ఏంటంటే ఇక్కడ 95 సచివాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేయలేదు, పరీక్ష రాసిన అభ్యర్థులు అందరూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, చక్కగా ఫ్లెక్సీలు చేయించడానికి కూడా మనం మరి ఎంతో కష్టపడి వెళ్ళి ప్రభుత్వం దగ్గర అడుగుతున్నాను. మీరు చెప్పిందే కదా సార్, కానీ ఎందుకు పెంచట్లేదు? నేను జరిగిన విచిత్రం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు ఒక్క క్వశ్చన్ అన్నా వేయలేదు, అధికార పక్షం వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఏది 300 సచివాలయాల గురించి పోనీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారా? ఇస్తే నేను ముందు చెప్తున్నాను, టాప్ 29, 38, టాప్ 21 ర్యాంక్ అవ్వరు. బీసీ అభ్యర్థులు ఉన్నారు, ఓసీ అభ్యర్థులు ఉన్నారు, ఎస్సీ అభ్యర్థులు కూడా ఉన్నారు. లేరని చెప్పట్లా కావాలంటే మీరు కింద కామెంట్ కూడా వాళ్ళు పెడతారు. మరి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదో 3 నోటిఫికేషన్ 4 అని రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ అవగాహన లేకపోవడం మొదటి కాదు, మార్కుల మీద ర్యాంకుల మీద అవగాహన లేకపోవడం. నేను అందుకని ఎప్పుడు కూడా ఇంతవరకు మీకు కట్ చేసింది కానీ వేరే ఏది పెట్టలేదు. నాకు అభ్యర్థుల యొక్క వారి గురించి నాకు బాగా తెలుసు, స్టూడెంట్స్ గురించి బాగా తెలుసు. ఎలాగండి? ఎందుకంటే నేను క్లాస్లో ఉంటూ క్లాస్ చెప్తూ కూడా అందరి గురించి చెప్తున్నాను కాబట్టి ప్రతి విషయాల గురించి, అన్ని నోటిఫికేషన్స్ గురించి కూడా తెలుసు. మీరు 3 నోటిఫికేషన్కి వెళితే ప్రభుత్వం చాలా ఎదుర్కొంటుంది. ఎందుకనంటే మొదటి నోటిఫికేషన్లో మేము తప్పు చేసాము ఆల్రెడీ తెలుసు, అందుకని 2 ఇచ్చింది. అంటే 3 ఇచ్చింది అనుకో, 2 తప్పు చేసినట్లు అవుతుంది అక్కడ, అర్థమైందా? తప్పు చేసి వాటిని కప్పినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది ఇక్కడ, ఎన్ని లిస్టులు ఇచ్చైనా అది పూర్తి చేసేయండి అని చెప్పింది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిగా వారికి ఇచ్చినటువంటి వారి యొక్క భర్తీ చేయవలసినటువంటి ఉద్యోగాల సంఖ్య పూర్తి స్థాయిగా అయిపోయేంత వరకు కూడా ఏం చేస్తారంటే లిస్టులు ఇస్తారు, ర్యాంకులను పిలుస్తారు, అవసరమైతే కనుక మళ్ళీ రోజు 10 మంది 20 మందిని కూడా పిలుస్తూనే ఉంటాం. 3 నోటిఫికేషన్ జోలికి వెళ్ళటానికి ప్రభుత్వం అయితే మన నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక తీసుకోవడం నిర్ణయం తీసుకోదు. ఎన్నున్నాయి మహా అయితే, ఒక జిల్లాలో ప్రకాశం జిల్లాలో 450 మిగిలి, ఒక జిల్లాలో 100 ఉన్నాయి, ఒక జిల్లాలో 10 ఉన్నాయి, ఒక జిల్లాలో 200 ఉన్నాయి, ఒక జిల్లాలో 0 ఉన్నాయి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే కనుక 13 జిల్లాలు కలిపి 1,000 పోస్టులు, 3,000 పోస్టులు వస్తాయి అనుకో. పోనీ ఒకవేళ ఫిల్ చేయకుండా అలా ఆగిపోతే 2,000 పోస్టులు కానీ 2,000 3,000 దగ్గరికి వస్తాయి కనుక వీటి గురించి సాహసం చేసి మళ్ళా పెడితే
రాసేటువంటి అభ్యర్థులకి విసుగుక్తి మొదటిగా. ఎందుకంటే టాప్ ర్యాంకులకు రాకుండాను నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది, అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్ మీరు అది ఆలోచించండి. నాకైతే వచ్చింది లిస్టులు ఎన్నైనా ఇస్తారని కూడా వచ్చింది. సో నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, నేను 5:30 వరకు కూడా క్లాస్ ఉన్నా, 2:40 ఎగ్జాక్ట్గా ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకున్నాను. చూడండి ఒకసారి ఆలోచించండి, వెంటనే నేను లంచ్ చేసి వెంటనే మీకు చేస్తున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సమస్యలు ఉంటే నాకు పెట్టండి. నేను కామెంట్ చదువుతున్నా లేదా మీకు తెలుస్తుంది. లిస్టుల గురించి ఈవినింగ్కి నేను ఆల్రెడీ ఒక 3 జిల్లాలకు సంబంధించి అడుగున్నా, అది రాగానే మీకు అది కూడా పెడతాను వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.